అంతర్వేది ఘటనపై హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు నిరసనకు దిగారు. సింహాచలం తొలి పావంచ వద్ద బీజేపీ, వీహెచ్పీ, జనసేన ఆధ్వర్యంలో దేవాలయ ఆస్తులను పరిరక్షించాలంటూ ఉద్యమించారు. అంతర్వేది రథం దగ్ధం కేసులో వాస్తవాలు నిగ్గు తేల్చాలని, నిన్నటి ఘటనలో అరెస్టైన వారిని వెంటనే విడుదల చేయాలని నేతలు అన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో రథాలను, ఇతర ఆస్తులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వమే వహించాలని, లేదంటే ధార్మిక సంఘాలకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. అంతర్వేదిలో అర్ధరాత్రి జరిగిన దారుణంపై హిందూ సమాజం ఒక్కసారిగా లేచింది. ఈ సంఘటన కారకలేని వాళ్ళని శిక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. నిన్న అంతర్వేదిలో సంఘటన చూసాము. ఏదైతే హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతింటే ఏం జరుగుతుందో కూడా అక్కడ కలరా ప్రభుత్వం దృశ్యాలు చూసినట్లు పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశాఖలోని సింహాచల పుణ్యక్షేత్రం దిగున ఉన్న తొలిపావంచ వద్ద హిందూ సమాజం ఈరోజు తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు చెప్పండి, అంతర్వేది సంఘటన మీరు ఏ విధంగా చూస్తారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఈ రోజున అంతర్వేదిలో జరిగినటువంటి ఏదైతే రథం, ప్రాచీన కాలంటి స్వామివారి యొక్క రథం దగ్ధమైందో అది ఇది మొదటిసారి కాదండి. ఇలాంటివి ఆంధ్ర రాష్ట్రాల్లో గత 9 నెలల నుంచి ఈ రకంగా హిందువుల యొక్క గుళ్ళుల మీద కానీ, హిందువుల యొక్క భూముల మీద కానీ, హిందువుల యొక్క సంపద మీద కానీ ఈ రోజున అనేక రకమైనటువంటి విచక్షణ రహితంగా దాడులు అనేవి జరగడం అనేది జరుగుతుంది. ఏదైతే ఈ రోజున అంతర్వేదిలో జరిగినటువంటి రథం దగ్ధమైందో పూర్తిగా అధికార యొక్క వైఫల్యం అనేది మేము తెలియజేస్తున్నాము. దాన్ని ఈ విధంగా రథం అనేది దగ్ధం అవడం ఒక పిచ్చివాడు చేస్తగా, అంతకుముందు పిఠాపురంలో కూడా స్వామివారి యొక్క గుళ్ళుని ఏవైతే ఉన్నాయో ఆ గుళ్ళు యొక్క ఏమైనా విగ్రహాలు ఉన్నాయో అవన్నీ ధ్వంసం జరిగితే పిచ్చివాడు అనేది పగలగొట్టారని చెప్పేసి అంటే పిచ్చివాళ్ళకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో హిందూ దేవాలయాలు మాత్రమే వాళ్ళకి కనబడుతున్నాయా, వాళ్ళకి ఇంకేమీ కనిపించట్లేదా? అంటే దీన్ని ఒక పిచ్చివాడు చర్యగా ట్రీట్ చేస్తే పిచ్చివాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఉండదు కాబట్టి దాన్ని వాళ్ళ అధికార రాహిత్యంతో, అధికార విఫలంతో ఈ రోజున పిచ్చివాళ్ళ మీద తోయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటి వరకు కూడా ఏవైతే దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారో, ఆయన వెల్లంపల్లి గారు గతంలో పిఠాపురంలో జరిగినటువంటి కార్యక్రమంలో కానీ, అదేవిధంగా ఏవైతే నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో కానీ, అదేవిధంగా మా వైజాగ్ లో ఉన్నటువంటి సింహాచలం దేవస్థానం పుణ్యక్షేత్రం అంటే ఎన్నో అక్రమాలకు, భూములు అన్యక్రాంతానికి గురవుతున్న సమయంలో కానీ ఆయన కరెక్ట్ గా తగిన రీతిలో రెస్పాండ్ అవ్వకపోవడం అనేది, ఇది హిందువుల యొక్క మనోభావాలకు కానీ, హిందువుల యొక్క సంస్కృతికి కానీ, హిందువుల యొక్క సంపదకు కానీ ఈ విధంగా తీరని లోటు చేస్తున్నారు. ఇది కేవలం ఒక తేనె పట్టణి గురించి అనేది అగ్ని కోసం అని ఆహుతి అయిందనో, లేదంటే ఒక పిచ్చివాడికి అగ్గిపెట్టి వెలిగించి దాన్ని అంత తగలబెట్టే అంత ఆలోచన పిచ్చివాడికి వస్తుంది అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వం ఈ రీతిని మానుకోవాలా? వాళ్ళు ఈ రోజున అధికార రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున వైజాగ్ లో ఏవైతే ఉన్నాయో సుమారు 26 చోట్ల స్వామివారి యొక్క ప్రాచీన వివిధ దేవుళ్ళ యొక్క రథాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా కాపాడే స్థాయిలో ఉండాలా? వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారా అని చెప్పేసి అని ఈ రోజున హిందూ ధార్మిక సంస్థలతోటి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, మా జనసేన వాళ్ళందరం కలిసి కూడా ఈ రోజున నిరసన తెలియజేస్తున్నాము. అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇతర మతాల మధ్యన చిచ్చు పెడుతున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఈ రోజున హిందువులను కాపాడే స్థాయిలో ఉంటే కనుక వాళ్ళు ఎందుకు విద్వాంసాలకు రేగొడతారు, వాళ్ళు ఎందుకు ఈ విధంగా తయారవుతారు? సో దానికి కారణం పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. దీనికి కారణం దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే దీని యొక్క వైఖరిని మానుకోవాలని చెప్పేసి హిందువులందరూ కూడా కలిసి దీని మీద నిరసన తెలియజేస్తామని చెప్పేసి, రానున్న రోజుల్లో దీన్ని కనుక మానుకోకపోతే తగిన రీతిలో సమాధానం చెప్పే స్థాయికి ఈ రోజున చేరుతుందని చెప్పేసి మీ ముఖంగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మీరు చెప్పండి, అసలు జనసేన నుంచి మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ముఖ్యంగా అంతర్వేదిలో జరిగిన సంఘటన కానీ, కేవలం ఇది అంతర్వేదిలో జరిగిన సంఘటన ఒకటే కాదండి, కొన్ని నెలలుగా మనకు ఏవైతే పిఠాపురం కానీ, లేదంటే మన నెల్లూరు కానీ, ఇలాంటి రకరకాల హిందూకు సంబంధించిన ఏవైతే ప్రార్థనా మందిరాలు ఉంటాయో, గుడులు ఉంటాయో, లేదంటే మనకి ఏవైతే మన హిందువులు చాలా పవిత్రంగా కొలుచుకుంటారు అలాంటి వస్తువుని దగ్నం చేయడం కానీ, లేదా దాన్ని వాటిని పాడు చేయడం కానీ జరుగుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా అడిగింది ఏంటంటే, ఇది ఎవరో ఒక పిచ్చివాడి చర్య అని చెప్పి పిచ్చివాళ్ళ మీద నెపని నేపడం, లేదంటే తేనె తుట్టని చెప్పడం, లేదా షార్ట్ సర్క్యూట్ అని చెప్పడం, ఇలాంటి పిచ్చి పిచ్చి చిల్లర కారణాలు కాకుండా మీరు ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళని ఒక సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీని వేసి వెంటనే దీనిపైన ఏదో విచారణ జరగాలి, జరిపి తీరాలి. లేని పక్షంలో మేము తప్పకుండా దీని మీద సిబిఐ జరగాలి, లేదంటే కేంద్ర బలగాలతో దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి జనసేన పార్టీ బలంగా కోరుకుంటుంది. ఈ రోజు మేము చూసారు, మీరు చూస్తారు సింహాచలంలో మేము
మేము అప్పన్న స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకునే విధంగా మేము వస్తుంటే మా చుట్టూ పోలీసులు ఎంతమంది మోహరించారో ఈరోజు టీవీ ప్రేక్షకులు అందరూ కూడా చూసి తీరాలి. ఏ రోజు కూడా హిందువులు గుడికి వెళ్తుంటే ఇతర మతస్థులు కనుక వాళ్ళ ప్రార్థనా మందిరాలకు వెళ్తుంటే ఇలా ఆపుతారా? ఇంత మీరు ఇంతటి కట్టుదిత్తమైన భద్రత లేదంటే మనం మమ్మల్ని ఆపడానికి ఇంత చర్యలు తీసుకుంటారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని కనుక సరైన విచారణ చేయకపోతే దీని మీద తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా ఏకం కాకపోతున్నారు. తప్పకుండా భారతీయుడిగా మేము చేసేది ఏంటంటే ప్రతి మతాన్ని కూడా మేము గౌరవిస్తాం. అదేవిధంగా హిందూ మతం ఏ విధంగా దీని మీద జరుగుతున్న దాడుల మీద కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ మతాన్ని మేము పరిరక్షించే విధంగా జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానీ చాలా బలంగా ముందుకెళ్తుంది. దీనిలో ప్రతి మత బద్దలు మేము కోరుకునేది ఏంటంటే ఏ మతమైనా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. కాబట్టి మతం మీద జరిగే దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలి అని మేము బలంగా కోరుకుంటున్నాం. అంతకుముందు కూడా జరిగినాయి. నా పేరు బీబి కృష్ణ, నేను జనసేన పార్టీ జిల్లా కార్యకర్తని. అంతకుముందు కూడా గత ప్రభుత్వాల్లో కూడా జరిగినాయి. గత ప్రభుత్వాల్లో జరిగినప్పుడు కూడా జనసేన పార్టీగా మేము ప్రశ్నించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుళ్ళో అద్భుతమైనటువంటి ఆ డైమండ్ ఏదైతే పోయిందో ఈనాడు ఉండే ప్రభుత్వం ఆనాడు విమర్శించారు. మీరెందుకు సిబిఐ దర్యాప్తు జరపలేదనేది జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ అనేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే కావాలని కులాలు రెచ్చగొడతాం, మతాలను రెచ్చగొడతాం జరుగుతుంది. మేము సెక్యులరిస్ట్లు, అన్ని మతాలను గౌరవించే వాళ్ళం అనమాట. కాబట్టి జనసేన పార్టీగా మేము అనేది ఏంటంటే ముమ్మడవరంలో అక్కడ అంతర్వేదన విషయం కానీ విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి విషయంలో కానీ అనేక దేవాలయాల్లో ఎక్కువ పెచ్చు పేరుపోతున్నాయి. వీటన్నిటిని స్టాప్ చేయాలంటే ఇమీడియట్ గా ఈ రోజునే సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలి. హిందూ మతస్థులు అందరికీ కూడా, హిందూ భక్తులు అందరికీ కూడా, హిందూ భక్తులే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ మతానికి సంబంధించినప్పుడు కూడాను హిందూ దేవాలయాల్ని గౌరవించే వాళ్ళు ఆ గౌరవాన్ని పోగొట్టడానికి కావాలనేసి ఈ యొక్క హిందువుల మనోభావాలకి వ్యతిరేకంగా కొంతమంది కుట్రదారులు జరుగుతున్నారనేది మా యొక్క భావం. మీకు తెలిసే ఉంటుంది. మీరు ఇమీడియట్ గా వాటిని స్టాప్ చేయాలి. మీరు నిజంగా హృదయపూర్వకంగా తలుచుకుంటే మట్టికి మీరు వాటిని ఆఫ్ చేయగలరు. ఆ దాడుల్ని ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయగలరు. కానటువంటి పరిస్థితుల్లో మేము కోరుకునేటువంటి న్యాయంగా ధర్మంగా జడ్జి గారి చేత దర్యాప్తు జరిపించి సరైనటువంటి చర్య తీసుకోవాలనేసి జనసేన పార్టీ డిమాండ్. అంతర్వేది సంఘటన మీరు ఏ విధంగా చూస్తారు? ఒక హిందూ వ్యక్తిగా మీరు ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నారని? జై శ్రీరామ్ అండి, నా పేరు కిరణ్ అండి. గత 9 నెలలుగా చూసుకుంటుంటే కొండబెట్టగుంట, భీమవరం, కొండబెట్టగుంట నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ ఈ రథాలు కాల్చేయడం ఏమిటో, ఈ ఇప్పుడే జరుగుతున్న ఇంత దారుణమేగా, అంటే హిందువులు ఒక్కళ్ళే మరి లోకుపోయి ఏంటో తెలియదు. మేమెంతమంది ఉన్నాం, పోలీసులు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో చూడండి. మాకు భద్రత కల్పిస్తున్నారా? ఇంకేమన్నా మేము శాంతియుతంగా మాట్లాడుతుంటే మా మీరు అలా వెళ్ళకండి ఇలా వెళ్ళకండి అని చెప్పి మాకు వీళ్ళు చేస్తున్నారు. అది ఎందుకు ఎంత హడావుడి మాకు చేస్తారో మాకు ఇది అర్థం కావట్లేదండి. వినాయక చవితి హిందువులు చేసుకోకూడదు, పేర్ల పండుగ, మొహర్రం ఇవన్నీ మాత్రం మొత్తం అందరూ చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం కూడా చర్చిలకు విపరీతంగా జనాలు వెళ్ళచ్చు. ఇదే పోలీసులు చోద్యం చూస్తుంటారు. అప్పుడు ఎవరికి దగ్గరుండి మొహర్రం పండుగలో, పేర్ల పండుగలో చేస్తుంటారు, వినాయకుడి మండపంలోకి వెళ్తుంటే వీళ్ళు అలా చేస్తుంటారు. మరి అసలు ఏం జరుగుతుందో ఏంటో మిగతా వాళ్ళు, అంటే సెక్యులర్ మరి సెక్యులర్తో మాకేనా మిగతా వాళ్ళు ఎవరు లేదన్నా మాకు డౌట్ వస్తుంది. ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరుస్తుందనుకుంటున్నారు? అది మరి ఇంకా ఆయనకే తెలియాలండి, ప్రభుత్వానికే తెలియాలి. మేము విన్నవించుకుంటున్నాం, మొరపెట్టుకుంటున్నాం. ఇంకా ఉధృతం జరుగుతుందండి. ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, గత 9 నెలలుగా ఏంటంటే జరుగుతున్నాయో, పిఠాపురం గుళ్ళు దేవాలయాలు కూల్చేయడం కానీ, కొండపెట్టకుండ కానీ, నెల్లూరు కానీ రథాలు కాల్చేయడం, ఈ కొత్త ఆచారాలు అపజరలేయడం మనం మరి మాకైతే అర్థం కావట్లేదండి. ఇది ముఖ్యంగా అంతర్వేది సంఘటనతో ఒక్కసారిగా హిందువుల మనోభావాలు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. వరుసగా ఇలాంటి సంఘటనలు జరగడం పట్ల హిందూ సమాజం మొత్తం ఉలిక్కిపడింది. ఎటు పరిస్థితుల్లోనూ ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రరత్న, మూర్తి టీవీ 5 న్యూస్, విశాఖపట్నం.